ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఉద్యమ ప్రభావం కృష్ణా గుంటూరు జిల్లాలో కాస్త ఎక్కువగానే పడింది అనే మాట వాస్తవం. రాజకీయంగా వైసీపీ ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు వైసీపీకి ఈ రెండు జిల్లాల్లో భవిష్యత్తు ఉండడం కూడా దాదాపుగా కష్టమే. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో రెండు జిల్లాల ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో అర్థం కాక ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా విజయవాడలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలో వైసీపీ నేతలు ఎవ్వరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చినా సరే పార్టీకి ప్రచారం చేయటానికి ముందుకు రావడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కీలక నేతల అనుచరులు మినహా స్థానిక నాయకత్వం అసలు విజయవాడలో పార్టీ ప్రచారానికి ముందుకు వచ్చే అవకాశం లేకపోవడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా విజయవాడ మేయర్ సీటు చాలా కీలకం, కానీ ఆ సీటు కోసం ప్రచారం చేసే నేతలు ఎవ్వరు కూడా లేరు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నా సరే అంతగా ఫలించడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ రెండూ కూడా తమ కృషి అని వైసీపీ ఎంత చెప్పుకుంటున్నా సరే ప్రజల్లోకి మాత్రం వాస్తవాలే వెళ్తున్నాయి. దానిపై పార్టీ నేతల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక పక్కన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ రెండు ఫ్లైఓవర్లు విజయవాడకు తీసుకువచ్చారనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అవి తమ కష్టమని చెప్పుకోవడం ఎంతవరకు భావ్యమనే ప్రశ్నలు వైసీపీ నేతల్లోనే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంతో పాటుగా పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. మరి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.